जल जंगल जमीन निनादंतो कोमरंबे निजाम सैन्यं पै गर्जिंचाडु। निजाम निरंकुश पालनकु व्यतिरेकंगा 12 ग्रामालनु एकं चेसी जंगुसैर ऊदाडु। पोराडी वीरमरणं पोंदाडु। कोमरंबे आसुलु बासी 80 एंड्ल अवुतुंदि। अयिना आयन पोराटं इवाल्टिकि तेलंगाणकु स्फूर्तिनिस्तुंदि। असलु भीम आशयालु नेरवेराया? ప్రస్తుతం జోడేఘట్ లో పరిస్థితిపై స్వతంత్ర గ్రౌండ్ రిపోర్ట్ మీకోసం। జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసిన కొమరం భీమ్ వర్ధంతి రేపే। అసలు కొమరం భీమ్ ఆశయాలు నెరవేరాయా? కొమరం భీమ్ పోరాటం చేసిన 12 గ్రామాల పరిస్థితి ఏ విధంగా ఉంది? 12 గ్రామాల ఆదివాసుల పరిస్థితి ఏ విధంగా ఉందో స్వతంత్ర పింటుపిన అందించే ప్రయత్నం చేస్తుంది। 12 గ్రామాలను ఏకం చేస్తూ పోరాటం చేసిన కొమరం భీమ్ ఆశయాలు నెరవేరాయా లేదా అనేది పూర్తిగా స్వతంత్ర గ్రౌండ్ రిపోర్ట్ అందించే ప్రయత్నం చేస్తుంది। స్వయం పాలన కోసం వీరోచితంగా పోరాడిన తెలంగాణ బిడ్డ కొమరం భీమ్ అక్టోబర్ 22 1901 న జన్మించాడు। తల్లిదండ్రులు కొమరం చిన్ను సోంబారు దంపతులు। ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రామం భీమ్ జన్మస్థలం। భారతదేశంలో ఆదివాసుల హక్కుల కోసం జరిగిన పోరాటాలు చరిత్రాత్మకమైనవి। ఆదివాసులపై నిజాం నవాబు సాగించిన దోపిడీ దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ వీరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించిన కొమరం భీమ్ జల్ జంగల్ జమీన్ నినాదానికి ప్రతీకగా నిలిచిపోయాడు। జల్ జంగల్ జమీన్ కోసం ఆదివాసుల హక్కుల కోసం పోరాటం చేశారు। నిజాం గుండెల్లో నిజాం సైన్యం గుండెల్లో సింహస్వప్నంలా మారాడు। ఈ ప్రాంతంలో 12 గ్రామాల ఆదివాసి ప్రజలకు ఏకం చేసి పూర్తిగా జల్ మీద జంగల్ మీద అదే విధంగా భూమి మీద హక్కులు కావాలని పూర్తిగా ఈ ప్రాంతం ఆదివాసులను ఏకం చేసి పోరాటం చేయడం జరిగింది। కొండకోనల్లో ప్రకృతితో సహజీవనం సాగించే ఆదివాసి ప్రజలకు అడవిపై హక్కు సామాజిక న్యాయం కోసం 1928 నుంచి 1940 వరకు కొమరం భీమ్ పోరాడాడు। నైజాం సర్కార్ గుండెల్లో సింహస్వప్నంగా నిలిచాడు। భీమ్ 17 ఏళ్ల వయసులో అటవీ సిబ్బంది దాడిలో తండ్రి మరణించగా వారి కుటుంబం కెరమిరి ప్రాంతంలోని సర్దాపూర్కు వలస వెళ్ళింది। అక్కడ వాళ్ళు సాగు చేసుకుంటున్న భూమిని సిద్దికి అన్న జమీందార్ ఆక్రమించుకోవడంతో ఆవేశం పట్టలేని భీమ్ అతన్ని హతమార్చి అస్సాం వెళ్లిపోయాడు। 5 ఏళ్ల తర్వాత భీమ్ తిరిగి కెరమిరి చేరుకున్నాడు। అనంతరం నిజాం నవాబు పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా గిరిజనుల్ని ఒక్కతాటిపై నడిపించి ఉద్యమించాడు। ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాలు జోడేఘాట్ గుట్టలు కేంద్రంగా నిజాం నవాబుపై గెరిల్లా పోరాటాన్ని సాగించాడు। కుర్దు పటేల్ అనే నమ్మక ద్రోహి ఇచ్చిన సమాచారంతో అర్ధరాత్రి కొమరం స్థావరాలపై సైన్యం చుట్టుముట్టగా జోడేఘాట్ అడవుల్లో 1940 అక్టోబర్ 27 అంటే ఆదివాసులు పవిత్రంగా భావించే అశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజున కొమరం భీమ్ వీరమరణం పొందాడు। అప్పటి నుంచి అశ్వయుజ పౌర్ణమి రోజునే కొమరం భీమ్ వర్ధంతి జరుపుకోవడం ఆదివాసుల ఆనవాయితీ। నిజాం నిరంకుశ పాలనపై సింహస్వప్నమయ్యాడు। పూర్తిగా నిజాం గవర్నమెంట్పై జగ్ఞసైరణం ఊదాడు। 12 గ్రామాలను ఏకం చేసి 12 గ్రామాల ఆదివాసి ప్రజలను దాదాపుగా 3600 ప్రజలను ఏకం చేసి ఉద్యమం వైపు ఉసిగొల్పాడు। హక్కుల కోసం పోరాటం చేయాలన్నాడు। మన భూమి మనకే కావాలని ఉద్యమం చేశాడు। ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలను యువకులను తీసుకొని ఉద్యమం ఏ విధంగా చేయాలనేది రూపకల్పన చేశాడు। దాంట్లో భాగంగానే నేరుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మ్యూజియం ఏర్పాటు చేసింది। కొమరం భీమ్ అప్పుడున్న పరిస్థితుల్లో ఏ విధంగా ఉద్యమం చేశాడు, అప్పుడున్న పరిస్థితుల్లో కొమరం భీమ్ వాడిన వస్తువులు ఏంటి, ఈ ప్రాంతంలో ఏమేం జరిగాయి అనేది నేరుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక చిహ్నంగా మార్చి ఆ వస్తువులన్నీ భద్రపరిచింది। ఏది ఏమైనా కొమరం భీముకు సంబంధించిన చరిత్ర ప్రజలకు తెలిపే ప్రయత్నం చేసింది। నిజాం సర్కార్ పాశవికంగా కొమరం భీమ్ పోరాటాన్ని అణచివేసింది। ఏ హక్కుల కోసమైతే నాడు భీమ్ ఉద్యమించాడో ఆ హక్కుల కోసం ఆదివాసులు నేటికీ నిరంతరం పోరాటం చేయవలసే వస్తుంది। ప్రజాస్వామిక పాలనలో నేడు కూడా ఆదివాసుల అవస్థలు తీరలేదు। నేటికి హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఆదివాసులపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు। ఆదివాసుల మౌలిక సమస్యలు పరిష్కరించకుండా పైపూత మాటలతో జోకొట్టే ప్రయత్నం చేస్తున్నారు। భీమ్ వారసులు కష్టాల కొలుములో మగ్గుతున్నారు। ఆ 12 గ్రామాల పోరాట యోధుల ఆశయాలు నెరవేరలేదు అంటున్నారు। కొమరం భీమ్ ఆధ్వర్యంలో హక్కులను సాధించిన అడవి బిడ్డల బతుకుల్లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా వెలుగు రాలేదు। 82వ వర్ధంతి సభ రేపు 9 తారీఖు నాడు ఆదివారం జరగబోతోంది। అయితే ప్రభుత్వ పరంగా చేయవలసిన పనులన్నీ ఎక్కడికి అక్కడి నుండి ఏ పని కూడా అక్కడ సక్రమంగా జరగలేదు ఎందుకు ఆదివాసీగా ఆయన జల్ జంగల్ జమీన్ అని నినదంతో ఎంత పెద్ద పోరాటం చేసిన తర్వాత కూడా ఈరోజు కూడా ప్రభుత్వం స్పందించలేదంటే అది పద్ధతి కాదు।
ఎందుకంటే సీఎం గారు నేను ఇది చేసినా అది చేసినా చెప్పడం మట్టుకే కానీ ఇక్కడ అధికారులు మన ఆదివాసీ లోకులకు ఏం మాత్రం లాభం లేదు. ఆదివాసీ ప్రాంతాలకు ప్రత్యేక రక్షణ ఇచ్చే రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ను తుంగలో తొక్కి ఆదివాసులపై అన్ని వైపుల నుంచి దాడులు జరుగుతున్నాయి. ప్రాజెక్టులు గనుల తవ్వకాల పేరుతో నిర్వాసితుల్ని చేస్తున్నారు. ఆదివాసీ భూరక్షణ చట్టం 1/70 చట్టాన్ని అమలు పరచడం లేదు. అన్యాక్రాంతమవుతున్న అడవులను భూములను పట్టించుకోరు. గోండు తెగకు సంబంధించిన ప్రధాన్, తోటి, మన్నే, కోయ తెగలే కాకుండా నాయక్ పోడ్, ఆంత్, ఇతర ఆదివాసీ తెగలు ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో నివసిస్తున్నాయి. ఇప్పుడు వీరి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. భీమ్ పోరాటం చేసిన జోరేఘాట్ ప్రాంతంలో నేటికి తాగడానికి నీళ్లు లేవు. ఉన్న ఆర్వో ప్లాంట్లు పనిచేయవు. అధికారుల పర్యవేక్షణ లేదు. కనీస సదుపాయాలు లేవు. ఆదివాసుల జీవన ప్రమాణాలు క్షీణించాయి. ఏండ్లు గడుస్తున్నా జల్, జంగల్, జమీన్పై ఆదివాసులు నేటికి హక్కులు పొందలేకపోతున్నారు. 12 గ్రామాల ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నారు. ఒక జోడేఘాట్కు 20 ఇల్లు పరిమితమయ్యాయని ఆరోపిస్తున్నారు. మిగతా 11 పోరు గ్రామాలకు ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఊసేలేదు. పోడు భూములకు పట్టాలిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వేలు చేపించిందని ఇప్పటి వరకు అది పూర్తి కాలేదని ఆదివాసులు ఆరోపిస్తున్నారు. నా పేరు ఆత్రం సోనరావు, జోడేఘాట్ కులం కూడ. అయితే ఈ కుమ్రంసూరు 25వ వర్ధాంతి మరియు కుమ్రం భీము 82వ వర్ధాంతి అయినా కూడా మా పల్లెలన్నీ ఈ పోరు గ్రామాలన్నింటిలో డెవలప్మెంట్ అనేది లేదు. ముఖ్యంగా ఈ సాగు చేస్తున్నటువంటి పోడు భూముల సమస్య, దాని వాటికి ఇంకా పట్టాలు ఇంకా రాలేదు. వైద్యంతోనే ఆరోగ్యం బాగుంటుందని, విద్యతోనే ఆదివాసీ అభివృద్ధి జరుగుతుందని ఆదివాసీ యువకులు చెప్తున్నారు. ఈ ప్రాంతంలో యూనివర్సిటీలు రావాలని, ట్రైబల్ యూనివర్సిటీ ఊసేలేదని, డిప్లొమా ఉన్నత విద్యా కోర్సులు పూర్తి కాలేవని ఆదివాసీ విద్యార్థులు చెప్తున్నారు. సంకపల్లి నుండి మొదలుకొని కొమరం భీం, జోడేఘాట్ పోరాట గడ్డ వరకు సౌకర్యాలు నామమాత్రమే. మిషన్ భగీరథ నీళ్ల ఊసేలేదు. ఆదివాసీ ప్రగతి కోసం చెప్పుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10% జీవో ఇస్తామని చెప్పడం కాదని, ముందుగా బంజారాలని ఎస్టీ జాబితాలో నుంచి తొలగించి మాకు న్యాయం చేయాలని చెబుతున్నారు. పోరాటం చేసిన కీర్తిశేషులు కుమ్రం భీం గారి కళ ప్రభుత్వ పరంగా నెరవేరిందనుకున్నా, మా గూడేళ్లలో మా రాజ్యం అనే నినాదంతో పోరాటం చేసిన గౌరవ కుమ్రం భీం గారు, కీర్తిశేషులు కుమ్రం భీం గారి కళ నేటి వరకు కూడా ఆయన ఆశయం నెరవేరలేదని, ఈ సందర్భంగా 82వ వర్ధంతి సందర్భంగా మేము ప్రజల పక్షాన, ఏదైతే ఆదివాసీ గూడాలు ఇప్పుడున్న పరిస్థితులలో గ్రామ పంచాయతీలు కావచ్చు, మండలాలు కావచ్చు, పెన్షన్లు సంతోషమే కానీ మాకింకా ఆదివాసులకు దక్కని హక్కులు అనేకం చాలా ఉన్నాయి. తమకు షో పుట్టప్ అవసరం లేదన్నారు. 25 లక్షలతో కొమరం భీం మ్యూజియం కట్టారు కానీ ఆదివాసుల కోసం 3000 ఇల్లు ఈ ప్రభుత్వం కట్టలేకపోతుందని ఆదివాసీ యువకుడు ఆరోపించారు. మీరు పొడుగుల సమస్య అనేది, అది సర్వే ఎక్సర్సైజ్ అనేది అన్ని గ్రామాల్లో కూడా స్టార్ట్ అయింది. మీరు లాస్ట్ 10 మొన్న September 24th రోజు మనకి సీఎం గారు అనౌన్స్ చేసిన తర్వాత అండ్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్ అక్రాస్ ద స్టేట్ ఈ పోడు భూముల పరిష్కారానికి సర్వే అనేది స్టార్ట్ అయింది. ఏదైనా మీరు మనం నవంబర్లో లాస్ట్ టైం మనం క్లెయిమ్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది. సుమారుగా మన ఎర్స్ట్వైల్ ఆదిలాబాద్లో 33,000 క్లెయిమ్స్ వరకు మనకి వచ్చినాయి. సో 300,000 ఎకరాల వరకు మనకి 80,000 క్లెయిమ్స్ వచ్చినాయి. మీకు ఆసిఫాబాద్లోనే 33,000 సుమారుగా 2,97,000 ఎకరాల వరకు కూడా మనకి క్లెయిమ్స్ అనేది వచ్చింది. ఆదివాసీ ప్రాంతాల్లో ఈ వర్ధంతికి ఐటీ శాఖ మాత్యులు కేటీ రామారావు వస్తున్నాడని సంతోషంగా ఉంది కానీ మా ఆశయాలు, మా హక్కులు నెరవేరే విధంగా మంత్రి ప్రయత్నం చేయాలని చెప్తున్నారు. ఉన్నత విద్యకు సంబంధించిన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, ఆదివాసులకు నాణ్యమైన విద్య అందినప్పుడే ప్రగతి దిశగా అడుగులు పడతాయని చెబుతున్నారు. పీఓ ఐటీడీఏ ఉట్నూర్ ఆదివాసుల సమస్య పరిష్కరించలేదని చెబుతున్నారు. జెల్, జంగల్, జమీన్ కోసం పోరాటం చేసిన కొమరం భీం ఆశయాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పరిష్కారం జరుగుతున్నాయని అధికారులు చెప్తుంటే, ఆదివాసులు మాత్రం ఇప్పటికీ అన్యాయం జరుగుతూనే ఉందంటున్నారు. నాణ్యమైన విద్య, వైద్యం, ముఖ్యంగా పోడు భూమిపై హక్కు కల్పించాలని చెబుతున్నారు.
ఏది ఏమైనా ఆదివాసి ప్రజల హక్కులు నెరవేరాలని స్వతంత్ర కోరుకుంటుంది. 12 సంవత్సరాల సుదూర పోరాటం రౌట శంకపల్లి నుంచి బాబేజరి నుంచి జోడేఘాట్ వరకు కొమరం భీం పోరాటం సాగింది. 12 గ్రామాల నేకం చేస్తూ 12 గ్రామాల ప్రజల కోసం కొమరం భీం జోడేఘాట్ కేంద్రంగా పోరాటం సాగించాడు. నిజాం గవర్నమెంట్ గుండెల్లో సింహస్వప్నమయ్యాడు. పూర్తిగా నిజాం గవర్నమెంటే కొమరం భీం మరణం అనంతరం భయపడి ఈ ప్రాంతంలో హేమండార్ఫ్ను దించి ఈ ప్రాంత ప్రజల కోసం సర్వే చేపించిన పరిస్థితి. వాస్తవానికి 1940 అక్టోబర్ 24 రోజు అశ్వయుధ పౌర్ణమి రోజు కొమరం భీం అసూలు బాశాడు. నిజాం నిరంకుశ ప్రభుత్వం కొమరం భీం గుండెల్లో తూటాలు దించింది. అయినప్పటికీ ఈ ప్రాంతంలో ఉన్న ఆదివాసీ ప్రజల హక్కులు ఇప్పటిదాకా నెరవేరాలనే లేదని రాజ్యాలు మారాయి ప్రభుత్వాలు మారాయి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా సెకండ్ టర్మ్కు దగ్గరికి వచ్చింది కానీ ఇప్పటిదాకా మా హక్కులు నెరవేరలేదని చెబుతున్నారు. ఇకనైనా కొమరం భీం ఆశించిన ఆశయాలు పూర్తి స్థాయిలో నెరవేర్చి మాకు స్వేచ్ఛను కల్పించాలని ఈ ప్రాంత ఆదివాసీ ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రవినాయక్, స్వతంత్ర, జోడేఘాట్ నుంచి.